నంద్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో గొల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలో వెనుగుమాట్ల, అగ్గిమల్ల, అబ్బాపూరు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు గొల్లపల్లి పీఎస్ఈఎస్ చైర్మన్ రాజా సుమనరావు. ఈ కార్యక్రమంలో రాజా సుమనరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేపట్టిందని, ప్రతి రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ముఖ్యమంత్రి మరియు కొప్పుల ఈశ్వర నాయకత్వంలో ముందుకు పోతున్నామని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కా శంకరయ్య, జెడ్పీటీసీ గోస్కుల జలందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కలింగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యకుడు బల్లం రమేష్, సర్పంచ్ గుడ్లా లక్ష్మి, రాజేశం, బలభక్తుల కిషన్, ముస్కు కృష్ణారెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ ఎల్లాల నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, ఎల్లాల రవీంద్రరెడ్డి, ఎల్లాల లింగారెడ్డి, బోరగిరి లత, ఎల్లాల ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రావు, అంగరి దశరథం, గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి పీఎస్ఈఎస్ పరిధిలో గల వెనుమట్ల గ్రామంలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ జెడ్పీటీసీ గోస్కుల జలంధర్ గారు, గౌరవ ఎంపీపీ నక్క శంకరయ్య గారు, గ్రామ సర్పంచ్ గుడ్ల లక్ష్మీ రాజేశం గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి గారు, చందూరు సింగులూరు చైర్మన్ మాధవరావు గారు, మాజీ వైస్ ఎంపీపీ ఎల్లాల నారాయణ రెడ్డి గారు, వార్డు మెంబర్ లింగారెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు రవీంద్రరెడ్డి గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మా సింగిల్ విండో డైరెక్టర్ దశరథం గారు, గ్రామ మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు కమలాకర్ రావు గారు, మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్ల కొనుగోలు సెంటర్ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి ఈశ్వర్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ సెంటర్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత పీఎస్ఈఎస్ లేదు, అటు ఐకేపీలది. కాబట్టి ఈ సెంటర్ను విజయవంతం చేయాలని గ్రామ రైతులను, నాయకులందరినీ కోరడం జరుగుతుంది.